ప్రధానాంశమైనది మనము చెప్పుకున్నట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ద్వారా ఈ కేసు ఒక కొలుకు వస్తుంది అనుకుంటున్నా దస్తగిరి కంటే చాలా విలువైన సమాచారాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి దగ్గర టైపిస్ట్ గా పనిచేస్తున్నటువంటి వినాయకుల్లా గారు కూడా సిబిఐ వాళ్ళకు వాగ్మూలం ఇచ్చారు వినాయకుల్లా గారు చెప్తున్నది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన వెంటనే ఆ ఇంటిలోనికి మొట్టమొదటిసారిగా ప్రవేశించింది వైఎస్ అవినాశ రెడ్డి గారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు అసలు రక్తపు మడుగును క్లీన్ చేయమని చెప్పి ఆ రక్తపు గాయాలకు యొక్క బ్యాండేజ్ కట్టమని చెప్పి ఇవన్నీ సలహాలు ఇచ్చింది కూడా ఈ యొక్క వైఎస్ అవినాశ రెడ్డి అండ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే ఈ యొక్క కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి వైఎస్ అవినాశ రెడ్డి అవుతాడు కానీ ఇంకా ఏదో వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా అతనితో పాలు పంచుకున్నటువంటి సహముద్దాయి సహ నేరస్తు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కర్మ కర్త క్రియ మూడు కూడా వైఎస్ అవినాశ రెడ్డి అనేది ఈరోజు సిబిఐ వాళ్ళు అనుమానిస్తున్నది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ క్రమంలో ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అని అంటే ఎవరు అసలు ఇతను ఎందుకు తెర మీదకి వచ్చాడు ఇతను మళ్ళా సిబిఐ మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను ఎవరో కాదు ఇతను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కడప యురేనియం ప్లాంట్ లో ఒక ఉద్యోగి పైగా ఇతను వచ్చిందను ఎవరైతే ఈసీ చంద్రశేఖర్ రెడ్డి ఐ థింక్ ఒక కాంపౌండర్ ఉన్నాడు చూడండి ఎవరు ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తికి సంబంధించినటువంటి బంధువైన ఉదయ్ కుమార్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఊహ కందని ఒక పరిణామం చోటు చేస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన వెంటనే ఈ యొక్క ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అమ్మతో అన్నాడట ఏమే అయిపోయింది వివేకానంద రెడ్డి కథ అయిపోయింది చంపేస్తున్నారు నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళిపోయాడట వాళ్ళ అమ్మ అదే విషయాన్ని తన పక్కింటి వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో చెప్పింది మా అబ్బాయి అన్నాడండి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారని అక్కడికి వెళ్ళాడు అని అంటే హత్య జరిగింది 3:30 నివేదిక చెప్తుంటే ఆ ఇంటిలోకి వెళ్ళింది 6:15 వైఎస్ అవినాశ్ రెడ్డి చెప్తుంటే 3:30 నుంచి 6:15 మధ్యలో ఈ యొక్క అంశాన్ని ఉదయ్ కుమార్ రెడ్డి అనే ఈ వ్యక్తి తన తల్లికి చెప్పి తను వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళాడు అంటే ఏమిటి ఇతను ఒక ప్రధానమైనటువంటి కుట్రలో ఇతను కూడా భాగస్వామి అనేది స్పష్టమవుతుంది ఈ స్టేట్మెంట్ వాళ్ళ తల్లి గారు సిబిఐ వాళ్ళకి ఇచ్చారు చూడండి ఈ ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తల్లి సిబిఐకి ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇటువంటి వ్యక్తి ద్వారా నన్ను వేధిస్తున్నాడు సిబిఐ ఏఎస్పి రామ్ సింగ్ గారు అంటూ ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయించాము ఆ రామ్ సింగ్ గారి పైన ఎఫ్ఐఆర్ కట్టించడము ఇదంతా ఎంత ఒక నాటకీయంగా ఒక చాలా ఒక కుట్రలో భాగంగానే జరిగిందని మనం భావించాలి ఓకే అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మీరు చెప్తున్నటువంటి వ్యక్తి వైపే వేళ్లు చూపిస్తా ఉన్నాయి అంతిమంగా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందా ఈ కేసు లేకపోతే సిబిఐ దర్యాప్తు ఎక్కడికి వెళ్ళి ఆగుతుందా అనేది మీరు చెప్తున్న వ్యక్తి వైపే చూపిస్తున్నాయి అక్కడ వరకే వెళుతుందని అనుకోవాలా అంతకు మించి పరిధులు దాటి ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవాల ఈ కేసు విషయంలో దర్యాప్తు ఇంకా ఖచ్చితంగా అక్కడితో ఆగదు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 40 కోట్ల రూపాయలు ఒక డీల్ కుదిరింది అనేది ప్రధానంగా మనం చెప్పుకుంటున్నటువంటి అంశం చెప్పుకుంటున్నది కాదు సిబిఐ వాళ్ళే దీన్ని ధృవీకరిస్తూ చార్జ్షీట్ సిబిఐ వాళ్ళు ఆ విషయాన్ని ధృవీకరించారు ఇంకా సిబిఐ వాళ్ళు ఒక ఈ విచారణలో ఆ 40 కోట్ల రూపాయలు అన్నది ఈ యొక్క దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారానే సమకూరిందా లేకపోతే అవినాశ రెడ్డి గారు సమకూర్చారా లేకుండా అవినాశ రెడ్డి గారికి మరి ఇంకెవరైనా సమకూర్చారు ఈ ఈ యొక్క ఈ క్లిష్టతరమైనటువంటి ఈ ట్రాన్సాక్షన్ ని ఛేదించవలసినటువంటి బాధ్యత సిబిఐ వాళ్ళ పైన ఉంది నేను అంటున్నది ఏమిటంటే ఇది
డబ్బులిచ్చి చేయించినటువంటి హత్య అయినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు ఎవరు సమకూర్చారో అతను ప్రధానమైనటువంటి ముద్దాయి. వయస్ అవినాశి రెడ్డి అనుకుందామా లేకపోతే ఇంకొకరు ఎవరైనా అనుకుందాం ఆ వయస్ ఫ్యామిలీలోని. ముఖ్యంగా ఈ వయస్ అవినాశి రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక కన్నును ఇంకో కన్ను పొడుచుకుంటుందా ఒక చెయ్యిని ఇంకో చెయ్యి నరుక్కుంటుందా అన్నటువంటి సినిమా డైలాగ్ లో ఆయన ఉదహరించాడు అసెంబ్లీ సాక్షిగా. అదే విధంగా మాట్లాడుతూ చెడిపోయింది మా చిన్న అన్నగారు ఆ ఇక్కడ నిందలు వేస్తున్నది మరో మా సోదరుడు మరో చిన్నాన్న గారి కుమారుడు కాబట్టి మా కుటుంబంలో మమ్మల్ని మేము వేదన గురవుతుంటే మరొకసారి మమ్మల్ని వేధించడానికి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అంటూ ఆయన రాగాలు దీర్ఘాలు చాలా తీశాడు అసెంబ్లీ. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సిబిఐ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అంశాలపైన మాట్లాడవలసిన టైం వచ్చింది. ఆయన మాట్లాడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సన్నాయి నొప్పులు నొక్కిస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న ఫ్రస్ట్రేషన్ మాటలు మనం విన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కేవలం అవినాశ్ రెడ్డికి దగ్గరే ఆగుతుంది అని కాదు, అవినాశ్ రెడ్డి ఆ పైన ఇంకా ఆ పైన ఎక్కడికో వెళ్ళబోతుంది అన్నటువంటి ఒక అనుమానము సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వచ్చింది. అందుకనే ఆయన సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ పైన చాలా సీల పరీక్ష చేస్తూ ఆయన చాలా దాని మీద అటాక్ చేశాడు. ఆ రోజు మీడియా ముందర ఆ ఒక లైన్ చదవడము ఆయన ఒక డిఫెన్స్ లాయర్ లాగా ఏదో ఒక ముత్తాయిల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని కోర్టులో వాదిస్తున్నటువంటి లాయర్ లాగా ఆయన ప్రవర్తించాడు. అది నేను ఆ రోజు చెప్పాను అది చాలా తప్పు. ఒక ప్రభుత్వ సలహాదారు ప్రజల సొత్తు శాలరీగా జీతంగా తీసుకుని పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సలహాదారు ఈ విధంగా ఇటువంటి కేసులో ముత్తాయిల తరపున వకాలతా పుచ్చుకున్నట్లుగా మాట్లాడడము అది చాలా తప్పు, అది రాజ్యాంగ విరుద్ధమని కూడా నేను ఒక మీడియాలో చెప్పడం జరిగింది. అందుకే నేను అంటున్నాను ఇది కేవలం వైఎస్ అవినాశ్ రెడ్డి వరకే ఆగుతాది అని అనుకోవడానికి లేదు, అది ఇంకా ముందుకెళ్తాది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.